నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను ఉన్నాను నేను విన్నాను ఇది సినిమా డైలాగ్ అయితే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ మాటే మంత్రంగా సాగుతున్నారు సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో జనం చెప్పిన విన్న ఆయన ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు కరోనా సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నారు సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సీఎం జగన్ పాలనపై స్పెషల్ ఫోకస్ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఇవాల్టికి రెండేళ్లు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం జగన్ కూడా సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు కరోనా సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వేడటం లేదు నవరత్నాల అమలుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు మూడు వందల నలభై ఒక్క రోజులు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ సీట్లు రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రెండు వేల పంతొమ్మిదిన నా జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్రతో జనాల్లోకి వెళ్లి అఖండ విజయం సాధించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి జనాల్లోకి వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయం సాధించారు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది ఇరవై ఐదు లోక్సభ గాను ఇరవై రెండు చోట్ల గెలుపొందింది ఇది సంచలన విజయం ఈ లెక్కలతో వైఎస్ జగన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది రెండేళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆనాడు తన తల్లి పార్టీ గౌరవ అధ్యక్షురాలి ఆశీర్వాదం తీసుకుని సీఎం పగ్గాలు చేపట్టిన జగన్ అదే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు తండ్రి తనయుడు ఇద్దరు ముఖ్యమంత్రులైన అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి న్యాయం తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వ పునాదులపై రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న జగన్ పాలనలోనూ అదే సంక్షేమ మార్కును కొనసాగించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు నవరత్నాల ద్వారా దాదాపు అన్ని వర్గాలను సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు నవరత్నాలతో పాటు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు పెన్షన్ల పెంపు నుంచి ఉద్యోగాల నియామకం వరకు ప్రతి నిర్ణయంతో మార్పుకు నాంది పడింది వచ్చి రాగానే వృద్ధులకు పెన్షన్ పెంపు నాలుగున్నర లక్షల వరకు గ్రామ వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వైఎస్ఆర్ రైతు భరోసా అమ్మఒడి గోరుముద్ద విద్యా దీవెన ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఇవే కాదు వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ చేయూత ఆసరా వైఎస్ఆర్ కాపునేస్తం వైఎస్ఆర్ పింఛన్ కానుక పేదలకు ఇంటి స్థలాలు మత్స్యకారులకు వైఎస్ఆర్ భరోసా ఇలా పలు సంక్షేమ పథకాలు చేపట్టారు రెండేళ్ల వ్యవధిలో సుమారు లక్ష కోట్ల రూపాయలను వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయగలిగింది సంక్షేమంతో పాటు పాలనలోనూ సంస్కరణలు చేపట్టారు సంక్షేమంతో పాటు విద్య ఆరోగ్య రంగాలపై కూడా జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది నాడు నేడు విధానం ద్వారా ఈ రెండు రంగాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం ప్రమాణాలు పెంచడంపై దృష్టి పెట్టింది గ్రామ సచివాలయాల్లో ఆర్బీకేల ఏర్పాటు పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను కూడా జగన్ ప్రభుత్వం ప్రకటించిన సమయానికి పూర్తి చేస్తామని చెబుతోంది ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు ఈ రెండేళ్లలో సీఎంగా ఆయన ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా దాదాపు లక్ష ముప్పై ఒక్క వేల కోట్లను ప్రజలకు అందించారు ఇందులో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నగదు బదిలీ ద్వారా అందించిన సొమ్ము ఏకంగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇలా సంక్షేమంతో ప్రతి ఇంటికి సీఎం జగన్ పథకాలు చేరాయి మాట ఇవ్వడమే కాదు ఆ మాట కోసం నిలబడి అమలు చేయడంలో తనదైన శైలిని చూపించారు సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కేంద్రం నుంచి అవార్డులు ప్రశంసలు గుప్పించేలా చేస్తున్నాయి ఎన్నికల్లో ఏం చెప్పారో వాటినే తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు సీఎం జగన్ ఎన్నికల్లో రెండు పేజీల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు దీని ద్వారా ఆయన నూట ఇరవై తొమ్మిది వాగ్దానాలు చేశారు ఇందులో ఇప్పటికే నూట ఏడు వాగ్దానాలను అమలు చేశారు ఇంకా అమలు చేయాల్సినవి పన్నెండు ఉన్నాయి ఇక ఇవి కాకుండా సందర్భానికి తగ్గట్లుగా అనేక పథకాలను తీసుకొచ్చారు దాదాపు ఇలాంటివి ఓ యాభై పథకాలు కార్యక్రమాలు ఉన్నాయి యంగ్ సీఎం ఎన్నో ఆశయాలు ఇంకెన్నో లక్ష్యాలు ఓ యాస్పిరేటెడ్ సీఎంగా జగన్ కుర్చీలో కుదురుకోకముందే కరోనా పంజా విసిరింది అయినప్పటికీ పాలనపై పట్టు సంపాదించుకున్నారు ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే కరోనా పోరులోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్కి పట్టుదల ఎక్కువ ఎందుకంటే తండ్రి మరణం తర్వాత రాజకీయంగా న్యాయపరంగా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు పదేళ్ల పోరాటం తర్వాత అధికారాన్ని సొంతం చేసుకోగలిగారు సరిగ్గా ముఖ్యమంత్రి కుర్చీలో కుదురుకోకముందే పాలనకు ఏడాది రాకముందే కరోనా మహమ్మారి విజృంభించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెను విపత్తే అయినా ఏపీలో ఎక్కువగా ప్రభావం చూపించింది రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు నామమాత్రంగానే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఈ రెండు రంగాల్లో చూసుకున్న ఇదే పరిస్థితి హైదరాబాద్లో ఉండే నిమ్స్ గాంధీ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఏపీలో లేవు అయినప్పటికీ కరోనాను కంట్రోల్ చేయడంలో ఏపీ విజయం సాధించింది జిల్లా ఆసుపత్రులతో పాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకున్నారు ఇవి సత్ఫలితాలనిచ్చాయి ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వ హాస్పిటల్స్పై ఒత్తిడి పెరిగింది పెరుగుతున్న కేసులు ప్రతిపక్షాల దాడులతో ప్రభుత్వం ఉక్కిరి దీనికి తోడు కోవిడ్ పేషెంట్లకు ప్రభుత్వ నేతృత్వంలోనే మెరుగైన చికిత్స అందించాలన్న సీఎం లక్ష్యం వల్ల మరిన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు మొదటి వేవు సమయంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచి వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేసింది మొదట్లో కోవిడ్ టెస్టులు నిర్వహించాలన్నా సరైన వసతులు లేవు పూణేకు శాంపిళ్లను పంపి అక్కడ నిర్ధారణ చేయించుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉండేది అయితే తర్వాత దీన్ని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ పరంగా మౌలిక వసతుల కల్పన బాగా మెరుగుపరచగలిగారు వైరాలజీ ల్యాబులను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసింది ప్రభుత్వం కోవిడ్ టెస్టుల కోసం కూడా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ల్యాబ్లు ఏర్పాటు చేశారు దేశంలోనే అత్యధిక కోవిడ్ పరీక్షలు చేసే రాష్ట్రంగా మొదటి స్థానం కూడా కైవసం చేసుకుంది కరోనా కట్టడికి అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రాల్లోనూ ఏపీ టాప్లో ఉంటుంది కేవలం కోవిడ్ నియంత్రణ కోసం గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టింది వీటిలో సుమారుగా కేంద్రం నుంచి పన్నెండు వందల ఐదు కోట్ల రూపాయల మేర వచ్చింది మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది అంతేకాదు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాదు అది పకడ్బందీగా అమలయ్యేందుకు కూడా సీఎం జగన్ చర్యలు చేపట్టారు చాలామంది కరోనా విషయంలో గందరగోళ పడుతున్న సమయంలోనూ ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన ఏకైక సీఎం జగన్ కరోనాతో కలిసి బతకాలని అన్నారు ఈ మాట మొదటి వేవ్ సమయంలోనే చెప్పారు ఆయన చెప్పిన విషయాన్నే చాలా మంది డాక్టర్లు నిపుణులు చెబుతున్నారు అంటే ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు ఇంత కోవిడ్లో ఉన్నా కూడా పంట వేసినా కొంతమంది ఎక్కడ ఉన్నా లేక రైతు ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఈ పథకం ఆ పథకం కోవిడ్ ఉంది అదే చంద్రబాబు నాయుడు అంటే కోవిడ్ ఈ సంవత్సరం సంవత్సరం సంక్షేమ కోవిడ్ ఉంది డబ్బులు లేవు అర్థం చేసుకుని ఎంత అట్లాంటి సాగు చెప్పే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు తన ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఆ మాటకి ఈ ఈరోజు కొన్ని లక్షల మంది మనం ఇచ్చిన మాటకి దానికి వ్యాష్ ఉంటుంది కొంత ఆలోచన ఉంటుంది దాని కట్టుబడి ఈరోజు సంక్షేమం చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా ఎన్ని పదులున్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ తాను పలాన రోజు నేను ఇస్తాను అంటే అదే రోజున ప్రతి సంవత్సరం ఈ రోజు వాళ్ళకి డబ్బులు అందుకున్న మాట వార్షికం కదా అని ఏపీలో ఇప్పటికీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అయితే దీన్ని మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ తాజాగా రాష్ట్రంలో పదహారు మెడికల్ హబ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇక వ్యాక్సిన్ విషయంలోనూ అందరికంటే స్మార్ట్ గా ఆలోచిస్తోంది ఎనిమిది నుంచి నలభై వారందరికీ పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వేయాలని నిర్ణయం తీసుకుంది ఇవన్నీ ప్రజలు ఆహ్వానిస్తున్నవే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వైసీపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది విజయవాడ సో ప్లేసెస్ ఒక ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాలు హెల్త్ హబ్ ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు సేమ్ ముప్పై అంటే ఆరు మందికి అవకాశం ఇవ్వచ్చు అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే పది మందికి అవకాశం ఇచ్చినా పర్వాలా యాభై ఎకరాలు కాదు మూడేళ్లలో వంద కోట్లు పెట్టాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ల్యాండ్ ఫ్రీకి ఇస్తాం కరోనాతో ఒంటరైన చిన్నారులకు ముందు అండగా నిలిచింది సీఎం జగనే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథరైన వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు పద్దెనిమిదేళ్లలోపు వారికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత పది లక్షల రూపాయలను తీసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం ఇప్పుడు ఇదే పద్ధతిని కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి మూలన పడ్డ బడులకు కొత్త రూపునిచ్చారు వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాదు ఇంగ్లీష్ మీడియం చదువులను పరిచయం చేశారు విద్య వైద్య రంగాల్లో సీఎం జగన్ నిర్ణయాలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి చదువే మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఇది సీఎం జగన్ పదే పదే చెప్పే మాట అందుకే విద్యారంగంలో అనేక కీలక సంస్కరణలు చేపట్టారు కొత్త కార్యక్రమాలను పరిచయం చేశారు సర్కారు బడుల రూపురేఖలు మార్చింది ఈ రెండేళ్లలోనే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మనబడి నాడు నేడు కార్యక్రమంతో సర్కార్ స్కూళ్ల లుక్కు మారిపోతోంది ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగిపోతోంది ఈ కార్యక్రమం ద్వారా నలభై ఐదు వేల పాఠశాలల ఫేట్ మారిపోనుంది నాలుగు వందల డెబ్బై ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నూట యాభై ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మూడు వేల రెండు వందల ఎనభై ఏడు ప్రభుత్వ హాస్టళ్లతో పాటు ఇరవై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా పదహారు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేయనుంది ఇందుకోసం అడుగుపడింది ఇప్పటికే మార్పు కనిపిస్తోంది పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డలను బడికి పంపకుండా ఉండొద్దన్న ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింప చేస్తున్నారు ఈ పథకం క్రింద రెండేళ్లలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది విద్యార్థులకు పదమూడు వేల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల సాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్టాప్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవే కాదు పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం జగనన్న విద్యా దీవెన దీని ద్వారా డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చదివే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ కాపు దివ్యాంగులు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను ను అమలు చేస్తున్నారు ఈ పథకం క్రింద రెండేళ్లలో పద్దెనిమిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల లబ్ధి జరిగింది ఇక ఇవే కాకుండా జగనన్న వసతి దీవెన జగనన్న విద్యాకానుక లాంటి పథకాలు పేద విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేశాయి ఇక పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు దీని ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు ఇక ఇంగ్లీష్ మీడియం చదువులపై ఎన్ని వివాదాలు గందరగోళం చుట్టుముట్టినా తన మాట నుంచి వెనకడుగు వేయలేదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిందేనని పట్టుబట్టారు ఇవే కాదు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయం మరో సంచలనం దాదాపు ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం ప్రభుత్వం భూములను సేకరించింది ఇక గ్రామ వాలంటీర్ల నిర్ణయం మరో సంచలనం ఇంటింటికి రేషన్ పంపిణీతో పాటు ప్రతి గ్రామంలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక్కసారే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు ఇక రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా నగదు సాయం చేస్తున్నారు ఇలా రెండేళ్ల ఆయన పయనం సంక్షేమ బాటలోనే సాగుతోంది ఈ రెండేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి వివాదాలు చుట్టుముట్టాయి మూడు రాజధానుల అంశం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన వరకు పలు కేసులు కోర్టుల్లో నానుతున్నాయి పాలనపై తనదైన మార్కు చూపించడానికి జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఇందులో కొన్నింటికి అవాంతరాలు ఎదురయ్యాయి న్యాయపరమైన చిక్కులను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది వీటిలో గ్రామ సచివాలయాల భవనాలకు రంగులు వేయడం మొదలు ఇంగ్లీష్ మీడియంలో బోధన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎస్సీసీగా నిమ్మగడ్డ తొలగింపు వంటివి ఉన్నాయి అన్నింటికంటే కీలకమైనది అత్యంత వివాదాస్పదంగా మారింది మూడు రాజధానుల అంశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికి పెద్దపీట వేసింది జగన్ సర్కార్ హైదరాబాద్లో కేంద్రీకృత అభివృద్ధి వల్లే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందనే వాదనను తెరమీదకు తీసుకువచ్చింది దీనికి పరిష్కారంగా అమరావతిలో శాసన విశాఖలో పరిపాలన కర్నూలులో న్యాయ రాజధానులు ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకువచ్చింది దీని వెనుక రాజకీయ సామాజిక వర్గాలకు సంబంధించిన కారణాలు ఉన్నాయని అనుమానించిన విపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆపేందుకు కోర్టును ఆశ్రయించాయి కోర్టులో పలు కేసులు దాఖలు కావడంతో నిర్ణయం అమలుకు అడ్డంకిగా మారింది రాజధాని భూముల వ్యవహారంలో దర్యాప్తు పైన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వారికి అనుకూలంగా ఉండే కొందరు వ్యక్తులు ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని రాష్ట్ర దర్యాప్తు సంస్థలు మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చాయి అయితే వీటిని సవాల్ చేస్తూ కొందరు టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారు ఇదే కాదు స్థానిక సంస్థల నిర్వహణ వ్యవహారం కూడా ఏడాది పాటు కోర్టుల చుట్టూ తిరిగింది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చింది అప్పటి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది దానికి అనుగుణంగా చట్టంలో మార్పు చేసిన వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది చివరకు అదే ఎస్సీసీ నిమ్మగడ్డ నేతృత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వైసీపీ రికార్డు స్థాయిలో ఎనభై శాతానికి పైగా స్థానాలు కైవసం చేసుకుంది మూడు రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దుపై శాసనమండలిలో జరిగిన రభస చర్చనీయాంశంగా మారింది మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం కోసం నిబంధనలు సైతం అతిక్రమించాలని అప్పట్లో వైసీపీ ఆరోపించింది ఇది పెద్ద రచ్చకు కారణమైంది అయితే తాజాగా పదవీ విరమణ సమయంలో షరీఫ్ రాజధాని బిల్లుల అంశంలో తనపై ఒత్తిడి ఉందని ఒక దశలో రాజీనామా కూడా చేయాలనుకున్నానని చెప్పారు జగన్ ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడుతారంటూ ప్రశంసించడంతో సభ రగడ విషయంలో అధికార వైసీపీకి నైతిక మద్దతు దక్కినట్లైంది ఇలా కొన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ సంక్షేమ బాటను మాత్రం వీడలేదు ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలును పాటు కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు ఇక ఏపీ జీవనాడి పోలవరం విషయంలోనూ సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు నిరంతరం రివ్యూలు చేస్తూనే కేంద్రంతో టచ్ లో ఉంటూ పనుల స్పీడ్ పెంచారు టార్గెట్లోపు పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్నారు ఇలా రెండేళ్ల పాలనలో జగన్ లక్ష్యం దృష్టి అంతా సంక్షేమమే స్పెషల్ ఫోకస్ నమస్తే